I've fallen in love with I Love. I love. Él vole, wow. నువ్వు వింతలా చింతిస్తున్నావేం దుశ్శాసన? పాండవులు రేపు ఎందర ప్రస్థానానికి వెళ్ళనున్నారు అగ్రజ. వెళ్ళని దుశ్శాసన, మాకు వారిని చూస్తుంటే మా గాయపడిన గుండె లోతుల్లో ఓ ఆగ్రహ జ్వాల రగులుతోంది. అది మమ్ము కాలుస్తోంది. ఈనాడు మమ్మల్ని, మా వ్యక్తిత్వాన్ని సమూలంగా బూడిద చేసేలా ఉంది. పాండవులు వెళ్లిపోవడం మాకు ప్రసన్నకరమే కావచ్చు, కానీ ఇది మాకు ఏ విధంగా ప్రసన్నకరం అవుతుంది అగ్రజ? మామయ్య మన కోసం శ్రమించి గెలిచిందంతా పాండవులు మూటగట్టి ఇంద్రప్రస్థానికి తీసుకుపోతున్నారు. పితృదేవుల సంగతి చెప్పనక్కర్లేదు. అతన్ని నేత్రహీనుడంటే ఎంత మాత్రం తప్పు కాదల్లుడు. తను నేత్రహీనుడు ఒక్కటే కాదు, పరమ మూర్ఖుడు కూడా. అతన్ని మూర్ఖుడని పిలవాలి దుశ్శాసన, మూర్ఖుడని పిలువు. సమస్త మానవ చరిత్ర పుటల్లో శ్రీశ్రీ ధృతరాష్ట్రుడంతా మూర్ఖపిత మరెక్కడా కనిపించడుగాక కనిపించడు. ఆయన తన జీవితాన్ని, తన పుత్రుడి అధికారాన్ని మరొకడి కడుపున పుట్టిన వాడికి ధారపోయాలని తపించిపోతున్నాడు. తామిక్కడుండగా మామా, వీరు చింతించాల్సిన అవసరమే లేదంటున్నాం. తమరి తోనీరంలో శస్త్రాలకు కొరతేముంది చెప్పండి. శకుని మామ అంత సులభంగా తలవంచే రకం కాదులే అంగరాజ కర్ణ. అవును, నువ్వు చెప్పింది నిజమేననుకో. మా తూనీరంలో సమృద్ధిగా వ్యూహాస్త్రాలు మిగిలే ఉన్నాయి. ఇక మేం వెళ్ళొస్తాం మిత్రమా. ఆగవయ్యా అంగరాజ, నువ్వు వెళ్లే ముందుగా ఈ విషయాన్ని స్పష్టం చెయ్యి. నీకు దుర్యోధనుడంటే ఎక్కువ ప్రేమ, లేదా నీ సొంత రాజ్యం అంటే ఎక్కువ ప్రేమ చెప్పు అంగరాజ. చెప్పు. మా ఇద్దరు సైనికులు తమ ధర్మాన్ని చక్కగానే నిర్వర్తించారు. మధ్యలో ద్రౌపది చొరబడి మొత్తం వ్యవహారాన్ని తలకిందులుగా వించి వెళ్లిపోయింది. నువ్వు కూడా ఆ దృశ్యానికి సాక్షిభూతుడివే. అది నువ్వు స్వయంగా వీక్షించావు కదా. మా ఈ ఇద్దరు సైనికులు యుద్ధంలో విజయం సాధించారు కదా. ద్రౌపది ఏదో దివ్యాస్త్రాన్ని ప్రయోగించింది, ధృతరాష్ట్రుణ్ణి అదరగొట్టింది. ఆయన అదురుబాటు వల్లనే విధి లేక ద్రౌపదితో సంధి కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఇంకోసారి గనుక ఆడే అవకాశం మనకి లభించిందంటే మేనల్లుడు, కోల్పోయిన సర్వస్వాన్ని మళ్లీ సంపాదించగలం. అసంభవం. పితృదేవులు మళ్లీ ద్యూతక్రీడకు అనుమతించరు. మీరు మహారాజు గారి పుత్రులన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీకేం కావాలన్నా మహారాజు గారు మీకిచ్చేందుకు తప్పక ప్రయత్నిస్తారు. ఈ విషయంలో మీకు దిగులు అనవసరం. సమస్య అంతా ఆ ద్రోణాచార్యుడు, ఆ గంగాపుత్రుడు భీష్ములతోనే. వారిద్దరూ కూడా రాజసింహాసనానికి కట్టుబడి తమ విధిని నిర్వర్తించే సైనికులే. వారి వైపు నుంచి చిక్కులు ఎదురుకాకపోవచ్చు. చిక్కులు ఎదురైతే గనుక అది విదురుని వైపు నుంచేనని తెలుసుకో. చిక్కులు ఎదురైతే గనుక అవి మా తోబుట్టువు గాంధారి వైపు నుంచే. అందుకే మమ్మల్ని ఆలోచించని నువ్వక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడాలో. పాండవులు ఈ అవమానాన్ని మౌనంగా సహించగలరు మామా. వారి స్థానంలో మేమే గనక ఉంటే ఇంద్రప్రస్థ పర్వం నుంచి సైన్యాన్ని తీసుకుని హస్తినపై దండెత్తేవారు. దాయాదులు ఇప్పుడు అదే చేయగలరు. అప్పుడు మనమేం చేయాలంటారు? వారు దాడి చేయటానికి మునిపే స్వయంగా మనమే వారిపై దాడికి వెళదాం. దాడికి వెళ్దాం. మొదటి మారు నీ నోటి వెంట వెలువడిన ఈ పలుకులు మాకెంతగానో ఆనందాన్నిచ్చాయి అంగరాజా. దాడికి వెళ్దాం. విన్నావా మేనలుడు? నువ్వు మొదటిసారి దాడి చేయాల్సింది గంగాపుత్రుడు భీష్ముడి మీదే. అతను గనక ముండికేశాడంటే మనం ఎంతలా ప్రయత్నించినా అన్ని పథకాలు వ్యర్థమే. అందుకే నువ్వీ దండయాత్రను ఇప్పుడే సాగించక తప్పదు. ఈ సమయంలోనే మేనల్లుడు దుర్యోధన దాడికి వెళ్ళాలి. అవును మేనల్లుడు, వెళ్ళు యువరాజా.
ఇదే సరైన సమయం।